హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మూడు రకాల దోశలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా దోశ పిండిని తీసుకోండి. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ దోశ పిండి అనేది కరెక్ట్గా పొంగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చూడండి, ఇలా ఉండాలి మనకి పిండి అనేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిపైన దోశని వేసుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఎగ్ దోశని అనేది వేస్తున్నానండి. ఇలా దోశని వేశాక దీనిపైన కాస్త ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఎగ్ దోశ వేస్తున్నాం కదా, సో ఎగ్ని వేసుకోండి. ఇలా ఎగ్ని వేశాక దోశ అంతటికి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఎగ్నంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోండి. ఇలా రెండింటిని వేసిన తర్వాత మీరు కావాలనుకుంటే కొద్దిగా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ని యాడ్ చేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు ఈ దోశని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఎగ్ దోశ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం క్యారెట్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా రెండు క్యారెట్ని తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు దోశ బ్యాటర్లోకి మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకోండి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. చూస్తున్నారు కదా, దోశ బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు పెనం హీట్ అయ్యాక దానిపైన క్యారెట్ దోశని వేసుకోండి. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా ఉంది కదా. సో క్యారెట్ దోశని వేశాక కొద్దిగా ఆనియన్స్ని వేసుకోండి. ఆనియన్స్ని యాడ్ చేసిన తర్వాత అలాగే కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోండి. ఇలా ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు దోశని ఫ్రై చేసుకోవాలి కదా. ఇలా ఫ్రై అయ్యాక ఈ దోశని మరొక సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా ఇంకొక వైపు కూడా తిప్పుకొని మరొక 1 మినిట్ పాటు కాల్చుకోవాలి. అంతేనండి, వేడి వేడిగా క్యారెట్ దోశ కూడా రెడీ అయిపోయింది. సారీ అండి, నేను ముందుగానే దోశ బ్యాటర్లోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను, అందుకనే నేను ఎక్కడ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఎల్లో దోశని ప్రిపేర్ చేసుకుందాం. ఎల్లో దోశ కోసం దోశ బ్యాటర్ని తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. స్టవ్ మీద పెనం హీట్ అయ్యాక ఎల్లో దోశని వేసుకోండి. ఇలా దోశని వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆనియన్ ముక్కలని యాడ్ చేసుకోండి. ఆనియన్ ముక్కలని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని ఈ దోశని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఈ దోశని మరొక వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మరొక వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోండి. అంతేనండి, టేస్టీ టేస్టీ ఎల్లో దోశ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఈసారి దోశలేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయండి. అలాగే కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి. పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి, పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.